हलो हेलो एवरीवन आज हम सातवीं कक्षा के आठवां पाठ हमारे त्यौहार प्रश्नों के उत्तर देखेंगे लिखो फर्स्ट क्वेश्चन बतकम उत्सव कैसे मनाया जाता है बतकम उत्सवा ये विधांग जुप्कटर అంటే బతుకమ్మ పండుగను ఏ విధంగా జరుపుకుంటారు బతుకమ్మ త్యోహార్కు ఔరతే ఔరు లడ్కి బడి శ్రద్ధ సే మనా బతుకమ్మ పండగను మహిళలు మరియు బాలికలు అమ్మాయిలు చాలా శ్రద్ధతో పూజ చేస్తారు తరహతరకి పూలొన్సే సజా బతుకమ్మకు సజాతీహే రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తారు బతుకమ్మకు ఏ జగ్ రక్కర్ ఉనికి చారు ఓర్ గీత్ గాతి ఔరతే యో లడిక్యా ఘూతీహే బతుకమ్మకు ఒక దగ్గర పెట్టేసి బతుకమ్మ నాలుగు దిక్కుల మహిళలు ఆడపిల్లలు నాలుగు దిక్కులా తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలోనే పాటను పాడుతూ ఉంటారు बतकम्मा तेलंगाना प्रांत में गौरी पूजा के रूप में मनाए जाने वाली एक त्यौहार है बतकम्मा पंडगा तेलंगाना प्रांत गौरी पूजा रूप में ज जरूकने वो पंडगा दूसरा प्रश्न आपके घर में कौन सा उत्सव धूमधाम से मनाया जाता है उसमें आप क्या करते हैं लिखिए मींटलू మీరు ఘనంగా వైభవంగా జరుపుకునే పండగ ఏది ఏ ఏ మీరు ఘనంగా వైభవంగా జరుపుకుంటారు ఆ రోజు మీరు ఏం చేస్తారు ఈ ప్రశ్నలో మనకు రెండు ప్రశ్నలు వచ్చాయి ఒకటేమో మీ ఇంట్లో ఘనంగా వైభవంగా జరుపుకునే పండగ ఏది తర్వాత ఆ పండగ రోజున నువ్వు ఏం చేస్తావు వ్రాయండి అని ఇచ్చాడు క్వశ్చన్ ఇక్కడ నేను మా ఇంట్లో ఘనంగా వైభవంగా జరుపుకునే పండగ గురించి రాశాను అందులోనూ లెసన్లో కూడా ఇక్కడ మనకు దసరా బతుకమ్మ గురించి ఉంది కాబట్టి నేను దసరా బతుకమ్మ గురించి రాస్తున్నాను మీ ఇంట్లో మీరు ఘనంగా వైభవంగా జరుపుకునే పండగ ఏది ఉంటే ఆ పండగ గురించి రాయండి తర్వాత పండగ రోజు నువ్వేమి చేస్తావో కూడా వ్రాయాలి ప్రస్తుతానికి నేను మా ఇంట్లో ఘనంగా వైభవంగా జరుపుకునే పండగల గురించి రాశాను అంటే నేను నాకు నచ్చిన పండగ గురించి రాశాను మీరు ఏకీభవిస్తే ఓకే లేదంటే మీకు నచ్చిన పండగ గురించి మీరు రాసుకోవచ్చు సరే ఆన్సర్ చూద్దాం హమారే గర్మే దసరా ఆవు బతుకమ్మ త్యోహార్ ధూమ్ధాంసే మనతీహే మా ఇంట్లో దసరా మరియు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా వైభవ వైభవంగా జరుపుకుంటాము బతుకమ్మ త్యోహార్కే దీని తరహా తరహా పూలంసే బతుకమ్మకు సజాతేహే బతుకమ్మ పండుగ రోజున రంగురంగుల పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తాము బతుకమ్మకు బీచ్మే రక్క చారో ఊరు గుంతేవే బతుకమ్మకి వెళ్తే హే బతుకమ్మను మధ్యలో ఉంచి బతుకమ్మ చుట్టూ అంటే నాలుగు నాలుగు దిక్కుల చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆటను ఆడడం జరుగుతుంది ష్యామ్కు బతుకమ్మ కెలినికే బా పానీ నిమజ్జనం కడితే సాయంత్రం కొంచెం చీకటి పడిన తర్వాత బతుకమ్మ ఆడి ఆడిన తర్వాత ఆ బతుకమ్మల్ని నీటిలో నిమజ్జనం చేస్తారు నిమజ్జనం కరణికే బాద్ దూసరే ప్రసాద్ పాడితే హే నిమజ్జనం చేసిన తర్వాత అంటే బతుకమ్మల్ని నీటిలో వదిలేసిన తర్వాత అందరూ కూడా ఒకరినొకరు ప్రసాదాన్ని పంచుకుంటారు మైబీవాహ హై సబీలోకు ప్రసాద్ పాడతాము నేను కూడా అక్కడ అంటే బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళందరూ సవిలో అంటే వారందరికీ ప్రసాదాన్ని పంచుతాను